హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ విత్ ఆసమ్ అపర్ణ. ఈరోజు నిజంగానే ఆసమ్నెస్ క్రియేట్ చేయబోతున్నాము, ఎందుకంటే మనతో పాటు వెరీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారనమాట. సో ప్రియదర్శి గారు మీకు ఆల్రెడీ తెలిసింది, అండ్ ద బ్యూటిఫుల్ కావ్య రెడ్ అండ్ హాట్ కదా. ఎస్, నాకు కూడా అలాగే అనిపించింది. ఆవిడ కాంప్లిమెంట్ చేస్తూ వేణు కూడా, వేణు గారు కూడా రెడ్ కలర్ వాళ్ళిద్దరిని కాంప్లిమెంట్ చేస్తూ నన్ను చేయాల్సి వచ్చింది. ఓకే, ఇలా చూస్తుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద షో, అండ్ కంగ్రాచ్యులేషన్స్. బలగం సినిమా అసలు ఇప్పటికే సూపర్ డూపర్ టాక్ తెచ్చేసుకుంది. కాకపోతే చూడగానే నాకేమనిపించిందో వేణుగారు తెలుసా, వీళ్ళిద్దరిలో ఆవిడే మీ ఫేవరెట్ అవునా? వీళ్ళిద్దరిలో కాదు, అసలు ఎంత ఉన్నా ఆవిడే ఫేవరెట్. మరి ప్రియదర్శి గారు హాట్ అంటే బా, ఇప్పుడు ఏమైనా. సో కమింగ్ టు బలగం, మీరేం చెప్తున్నారంటే ఆవిడ బలం ఆయన బలగం అంటున్నారు కదా. సో కథ విషయానికి వస్తే వేణుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి, అంటే ఈ సినిమా గురించి వచ్చినప్పుడు అందరూ అడిగే ఉంటారు ఈ క్వశ్చన్, మీలో ఫస్ట్ కామెడియన్ ఉన్నాడని మీరు గుర్తుపట్టారా, యాక్టర్ ఉన్నాడని గుర్తుపట్టారా, డైరెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాట్ వాజ్ ద టాలెంట్ దట్ యు ఫౌండ్ ఇన్ యువర్ సెల్ఫ్? కరాటే. ఇది కూడా ఉందా? అంటే యాక్చువల్ నేను మార్షల్ ఆర్ట్ చేశాను. మార్షల్ ఆర్ట్ చేశాను నేను 97లో స్టేట్ లెవెల్లో ఛాంపియన్. నేను నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఫైట్ మాస్టర్ రాజు గారి ఆఫీస్కి వెళ్ళి తిరుగుతుండేవాడిని. అంటే అప్పుడు నేను నిజంగా కరెక్ట్ మ్యాటర్, అది నేను బ్లాక్ ఫ్లిప్ చేసేవాడిని, కిక్స్ బాగా కొట్టేవాడిని. 20 ఇయర్స్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ ఫ్లిప్ చేస్తే నా బ్యాక్ పోద్ది. సో అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు ఏం టాలెంట్ ఉందంటే నాకు అది ఒకటి ఉంది, మాస్టర్ ఆర్ట్స్ ఒకటి ఉండే. స్టంట్ మాస్టర్ అవుదాం అనుకున్నారు, ఫైట్ మాస్టర్. అంటే యాక్టర్ ఫైనల్ డెస్టినేషన్, కానీ మనం ఎంటర్ అవ్వడానికి ఏదో ఒకటి కావాలి కదా మనకి. ఏమొచ్చిన అంటే నాకు వచ్చి కామెడీ చేసేవాడిని. బట్ ఊర్లో కామెడీ అంటే నేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడిని, ఎప్పుడు నా చుట్టూ జనాలు ఎంజాయ్ చేసేవాళ్ళు. అది కామెడీ నాకు తెలియదు బేసిక్గా, అదే కామెడీ. అంతే, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అంతే. నేను ఎలా చేసాను నాకు కూడా తెలీదు. బట్ మార్షల్ ఆర్ట్ పట్టుకొని అయితే నేను వచ్చాను ఇండస్ట్రీకి. అంటే ఏదైనా ఏముంది నీకు, ఏమొచ్చు అంటే నాకు ఇది వచ్చు సార్ అని మాత్రం వచ్చాను. సో మొత్తానికి సో మెనీ టాలెంట్స్, లేటర్ మీకు మీరే ఫైండ్ అవుట్ చేసుకొని డైరెక్టర్, వండర్ఫుల్ కదా. తిరిగి చూస్తే ఎలా అనిపిస్తుంది దిస్ జర్నీ, అంటే ఎక్స్పెక్టెడా, అన్ఎక్స్పెక్టెడా, వాట్ ఈస్? యాక్చువల్లీ హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నేను టచ్ అప్ ఇండస్ట్రీలో వచ్చి కొన్ని ఒక 6 మంత్స్ స్ట్రీట్ లైఫ్ గడిపాను. ఆఫ్టర్ దట్ ఒక చిన్న టచ్ అప్ బాయ్గా చేశాను, అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ రైటర్గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఆ తర్వాత యాక్టర్ అయ్యాను, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను. సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వచ్చాను. వెరీ వెరీ హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ చూసుకుంటే మాత్రం ఓకే, గ్రోత్ బాగానే ఉంది. అలా వల్ల స్టెప్ బై స్టెప్ బాగానే ఉంది గ్రోత్. ఇక్కడ గ్రోత్ అని కూడా వేయండి, బాగానే ఉందండి, వెరీ హ్యాపీ. అది అది ఒక పెద్ద ప్రొడక్షన్లో, దిల్రాజ్ గారు లాంటి పెద్ద ప్రొడక్షన్లో చేయడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ట్రూ. సో ప్రియదర్శి గారు, మీకు అంటే ఒక పెద్ద కింగ్ అని మీ పేరుతో పిలిచే వాళ్ళు తెలుసా, ఆ కింగ్ ఎవరో? అవునా, నువ్వే అనుకున్నావా కింగ్? అది జోక్ లాగోలేదురా ప్లీజ్. నీ నుంచి నేర్చుకుంటున్నా దర్శి, నేనైతే సెన్స్ ఆఫ్. అంటే ఇప్పుడు అవునా అనేది కూడా జోక్ లాగలేదా? ఏది? బట్ ఐ వాంట్ టు నో హూస్ దట్ కామెడీ కింగ్. తోటే కామెడీయా అన్నట్టు ఆయన లుక్లు ఇస్తున్నారు. కామెడీ చిన్న వాళ్ళం వెన్నెల కిషోర్ అండి, అట్లా మాట్లాడద్దు. కామెడీ గాడ్ బ్రహ్మానందం గారు. సరే, కామెడీ ప్రిన్స్. ఇంతకీ ఆ కింగ్ ఎవరు ప్రిన్స్? అక్కడ ఐమ్ క్యూరియస్, ఆ కింగ్ ఎవరు? సో మౌర్య, ద కింగ్ మౌర్యని ప్రియదర్శి అని పిలిచేవారట. ఎందుకంటే ఆయన ఆయన వస్తే అందరితో ప్రేమగా మాట్లాడుతుంటూ పాటుగా అందరినీ నవ్వించే వాళ్ళంట. హే, మా దర్శి లాగే. యా, దట్స్ వై ఐ ఆస్క్డ్. ఇది బాలేదు. థాంక్యూ. సో యాక్సెప్టబుల్ జోక్.
అందుకే క్రియేషన్ అలా అది. సో కమింగ్ టు యూ, అసలు బలగం సినిమా స్టోరీ మీరు ఆల్రెడీ వినేశారని మేము విన్నాము, చాలా సూపర్గా ఉంటుంది. వేణుగారు చెప్పకముందే అద్భుతమైన కథ, అద్భుతమైన కథ విన్న తర్వాత ఆ ఎగ్జైట్మెంట్లో ఎప్పుడైనా మనం ఎక్కువ ఎగ్జైట్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అలాంటిది ఈయన దగ్గర విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదేలే డేట్స్ ఇచ్చేస్తా అన్నారని కూడా నేను చూస్తాను ఆల్రెడీ. అంటే ఐ థింక్ that's really okay actor ki chaala beautiful moment adi where you are listening to a script and winter velustundi meeku abba idi chaala baagundi idi kottaga cheyachu and adi venana cheptunte ana narration untadi basically he'll perform anamata vaallu lechitla ninchunadu kurchunadu malli so all of this is like you know full itla performative aitharu anamata itla enduku seva pakka jaru ఇట్లాంటి. సో హీల్ బికమ్ ఏమంటారంటే హీల్ బికమ్ దిస్ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ హీస్ అండ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే కాసేపు నడుచుకుంటాడు, మళ్ళీ ఇట్లా నడుస్తాడు, మళ్ళీ స్లో మోషన్ నడుస్తాడు, సో హీస్ అమేజింగ్ అనమాట. సో అట్లా వెన్ ఐ ఫస్ట్ వాజ్ లైక్ టాకింగ్ నా అన్న చెప్తున్నప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే బేసిక్లీ అండ్ ఐ సెడ్ డన్ అన్న మనం ఇక షూటింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం అండ్ ఐ థింక్ 1.5 ఇయర్ అయిందా మనం ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది విని అండ్ దెన్ March 3 యూ విల్ సీ వాట్ అ గ్రేట్ మ్యాన్ వేణు ఏల్దండి ఈజ్.